हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नैन मटन रोस्ट चेस्तुना मटन रोस्ट अच्छम होटल लो दोरके टेस्ट लागा उंटुंदी सिंपल गा ईजी गा एला चेसुकोवच्चो इप्पुडु चूद्दाम हाफ किलो मटन तीसुकुंटुन्नानु इक्कड मटन चूसर कदा इदी लैंब मटन 1 LB $9 उंटुंदी इक्कड इला पैकेट लो वच्चिंदी मनकि ए टाइप आफ् पीसेस कावालंटे आ टाइप आफ् पीसेस आर्डर चेसुकोवच्चु नेनु शोल्डर पीस आर्डर चेसानु शोल्डर पीस इप्पुडु चूपिस्तानु షోల్డర్ పీస్లో బోన్లెస్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది బోన్ ఒక్కొక్క పీస్లో ఒక్కొక్క బోన్ మాత్రమే ఉంటుంది ఆ బోన్ కొంచెం పెద్దగా ఉంటుంది బట్ స్టిల్ మనకి బోన్లెస్ పీసెస్ అనేవి బాగా వస్తాయి ఈ టైప్ ఆఫ్ షోల్డర్ పీసెస్లో ఊరికే జస్ట్ క్యాజువల్గా ఒక ఐడియా వస్తుందని చూపించాను అంతే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మటన్ చూసారు కదా ఇలా కట్ చేసేసుకున్నాను పీసెస్గా పెద్ద నైఫ్ అనేది యూజ్ చేసుకుంటే కట్ చేయడం అనేది చాలా ఈజీ కట్ చేసేసుకున్న తర్వాత బాగా వాష్ చేసేసుకోవాలి ఒక 4-5 times అలా బాగా వాష్ చేసుకోండి వాష్ చేశాక ఇదంతా ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను 1/2 kilo మటన్ తీసుకున్నాను 1/2 kilo మటన్ రెసిపీ ఇది మొత్తం ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇప్పుడు ఈ మటన్లో 2 spoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అలాగే 2 tablespoons కారం వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి అలాగే 2 tablespoons ధనియాల పొడి వేసుకోవాలి అలాగే 1 spoon గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అది కల్లులుప్పు పింక్ సాల్ట్ కల్లులుప్పు అలాగే 2 ఏలక్కాయలు వేసుకోండి ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో 1 cup వాటర్ వేసుకోండి 1 cup వాటర్ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి మీరు ఎప్పుడు మటన్ కి ఎన్ని విజిల్స్ తెప్పించుకుంటారో అన్ని విజిల్స్ తెప్పించుకొని కుక్ చేసుకోండి మటన్ ఒక్కొక్కసారి లేతగా ఒక్కొక్కసారి ముదురుగా వస్తుంది కదా సో దాన్ని బట్టి మీరు ఎప్పుడు ఎలా కుక్ చేసుకుంటారో అలా కుక్ చేసుకోండి ఇప్పుడు వెడల్పాటి అడుగంటకుండా ఉండే నాన్ స్టిక్ గాని హార్డ్ ఐనైజ్డ్ గాని ఇలాంటి పాన్స్ తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకోండి ఆయిల్ ఒక 5 spoons ఆయిల్ వేసాను అందులో జీలకర్ర అలాగే ఆవాలు వేసాను జస్ట్ ఒక 1/2 spoon ఆవాలు 1/2 spoon జీలకర్ర వేసాను ఇప్పుడు ఒక ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కొని ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ సరిపోతుంది 1/2 kilo మటన్ కి ఇప్పుడు మనం ఇవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యాక ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అలాగే ఒక 1/2 spoon ఉప్పు వేసుకున్నాను మీ రుచికి సరిపడా వేసుకోండి జస్ట్ ఆనియన్స్ వరకు మాత్రమే ఆ ఉప్పు వేసాను ఆల్రెడీ మనం మటన్లో వేసేసాము మనం ఈ రెసిపీలో మటన్లోనే అన్నీ వేసేసుకున్నాం జింజర్ గార్లిక్ కానీ ధనియాల పొడి గరం మసాలా అన్నీ కావాల్సిన సరిపడా క్వాంటిటీ మొత్తం దాంట్లోనే వేసేసుకున్నాము ఇప్పుడు మనం ఇందులో అవి ఏమీ వేయము మనకి మటన్లో అలా వేసుకొని కుక్ చేసుకుంటే మటన్ పీసెస్కి బాగా పడుతుంది కదా ఆ ఫ్లేవర్ అంతా సో మళ్ళీ ఇక్కడ మనం వేసుకోకుండా అక్కడే వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా మటన్ విజిల్స్ అన్నీ వచ్చాక ఆపేసేసుకోండి స్టవ్ సో కూల్ అయ్యే వరకు ఉంచుకోండి మూత ఓపెన్ చేయకూడదు అది కూల్ అవ్వకుండా అంతవరకు ఈ మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకుందాం ప్యారలల్గా చేసుకుంటే టైం కలిసి వస్తుంది కదా అలాగే ఇప్పుడు ఒక టమోటాను ముక్కలుగా చేసుకొని ఆ టమోటా ముక్కలు వేసాను టమోటాలు ఒక 1 minute అలాగా కుక్ చేసుకోండి 1 minute అయ్యాక ఇందులో 4 spoons కొబ్బరి పొడి వేస్తున్నాను కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోండి కొబ్బరి పేస్ట్ జస్ట్ ఒక చిన్న చిప్ప కొబ్బరి లైక్ 1/2 కొబ్బరి చిప్ప లాగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది 4 spoons సరిపడా కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోండి కొబ్బరి పొడి అయినా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి కొబ్బరి పొడి వేశాక ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి నా మటన్ విజిల్ అయిపోయింది సో మటన్ విజిల్ అయిపోయాక మూత ఓపెన్ చేసి ఆ మటన్ని ఈ ఫ్రైలో వేసేసుకోవాలి విజిల్ అనేది పూర్తిగా అణిగిన తర్వాతే మూత అనేది ఓపెన్ చేయాలి అప్పుడే మటన్ మనకి బాగా కుక్ అవుతుంది నా విజిల్ అయిపోయింది సో నేను ఆ మటన్ విత్ వాటర్ మొత్తం ఆ మటన్ వచ్చిందంతా దీంట్లో వేసేసాను ఆనియన్స్ టమోటా కొబ్బరి అవన్నీ మటన్కి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో 1/2 cup కొత్తిమీర అలాగే 1/2 cup పుదీనా వేసుకోండి ఈ 2 వేసాక మళ్ళీ బాగా కలుపుకోండి పుదీనా అనేది చాలా బాగుంటుంది పుదీనా మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి కొత్తిమీరతో పాటు చాలా బాగుంటుంది స్మెల్ అనేది మనకి అన్నీ కలిపాక ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవాలి మీ రుచికి సరిపడా సాల్ట్ అవసరమైనంత వేసుకోండి ఆల్రెడీ మనం వేసాం కదా సో చూసుకొని తక్కువైతే మాత్రమే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేయాలి మనం మటన్ అనేది మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే అసలు చాలా సాఫ్ట్గా అవుతుంది మటన్
అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఉడుకుతుంది కదా ఈ ఫ్లేవర్స్ అన్నిటితో కలిపి ముక్క అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. మూత పెట్టుకోండి, అప్పుడప్పుడు అవసరం అయితే మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి లాస్ట్ వరకు. మనకి వాటర్ అన్నీ అయిపోయి ఫ్రైలాగా వచ్చే వరకు ఇలాగే ప్రాసెస్ చేసుకోవాలి. జస్ట్ అప్పుడప్పుడు ఫ్రై కదా, ఒకసారి తీసి కలిపామా మళ్ళీ మూత పెట్టేసామా, ఇలాగే చేసుకుంటూ మొత్తం వాటర్ అంతా అయిపోయి ఫ్రై అయ్యే వరకు ఇలాగే కంటిన్యూ చేయండి. మనం మటన్ ముక్కల్లోనే అన్నీ వేసేసుకున్నాం కదా, సో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ముక్క అనేది అన్నీ బాగా పట్టి ఆల్రెడీ చాలా బాగుంటుంది ఇది టేస్ట్ అనేది. అండ్ ఫ్రై కూడా మనం మూత పెట్టి ఇలాగా కుక్ చేసుకుంటున్నాం కదా, మొత్తం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఇలాగే చేసుకుంటున్నాం కదా, సో ముక్క అనేది కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రై దగ్గరకు వచ్చేస్తుంది కలరు. ఇప్పటి నుంచి మీరు ఎప్పుడన్నా ఆపేసుకోవచ్చు, మీరు చపాతీలో అలా తింటున్నారంటే ఇలా కూడా ఆపేసుకోవచ్చు. కానీ నాకైతే మంచి బ్రౌన్ కలర్ ఫ్రై ఉంటుంది కదా రోస్ట్, అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి అలాగే కలుపుకొని కూడా మనం తినచ్చు. కొబ్బరి అండ్ ఇవన్నీ వేసాం కదా, సో కలుపుకోవడానికి కూడా మనకు ఆ ఫ్రైలో ఊర్పు అనేది వస్తుంది. అలాగే రసంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రై దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకటి నుంచి మనం మూత తీసేసుకొని ఇలాగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే. మనకు మంచి కలర్, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ వచ్చే వరకు ఇంకటి నుంచి ఫ్రై చేసుకోవడమే. చూస్తున్నారు కదా నాకు ఈ కలర్ వచ్చే వరకు, ఎవ్రీ టైం నేను ఈ కలర్ వచ్చే వరకు చేసుకుంటాను. చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో మీరు మంచి రెస్టారెంట్లో తింటారు కదా మటన్ ఫ్రై, అలా ఉంటుంది సేమ్ అచ్చం, అలాగే చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.